పార్టీ అధ్యక్షులు, మనందరి నమ్మకం, మన రాజశేఖర్ రెడ్డి గారి ముద్దు బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ గుడివాడ నియోజకవర్గం, అదేవిధంగా ఈ మచిలీపట్నం నియోజకవర్గ ప్రజల తరపున ఆయనకి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఈ సభావేదిక మీద ఆసీనులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, ఇక్కడ విచ్చేసినటువంటి మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సిద్ధం సభ నిన్న జరగాల్సినటువంటి సభ, ఒకరోజు వాయిదా పడిన ఇంత ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడానికి, ఆశీర్వదించడానికి మీ అందరూ రావటం ఆనందంగా ఉంది. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లల కాడి నుంచి వృద్ధాప్యం వచ్చినటువంటి అవ్వా తాతల వరకు వాళ్ళకి కావలసినటువంటి ప్రతి అవసరాన్ని తీర్చుతున్నటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు గ్రామ గ్రామాన వార్డు వార్డున సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు అందించాల్సినటువంటి ప్రతి సౌకర్యాన్ని డైరెక్ట్గా మధ్యలో ఎటువంటి దళారులు లేకుండా ప్రజల ముందుకి ప్రాణాలను తీసుకొచ్చినటువంటి, గాంధీ గారు కళ్ళకన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా స్కూలు పిల్లలకి వాళ్ళకు కావాల్సినటువంటి ఇంగ్లీష్ మీడియం విద్య, వాళ్ళకు కావాల్సినటువంటి బట్టలు, పుస్తకాలు, తిండి అన్నీ కూడా ఒక తండ్రి స్థానంలో చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది నిరుపేదల ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఆయన చూపించినటువంటి దారికన్నా 4 అడుగులు ముందుకు వేసి ఈరోజు గన్నవరం నుంచి గుడివాడ వస్తాయంటే అనేక మంది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఒక్కసారి ఆయన కనుక చూపించినట్లయితే దానికి ఎంత ఖర్చు అయినా ఆయన పరిష్కారం చూపిస్తారని చెప్పి కొండంత ఆశతో ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పిల్లల్ని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద ఆయనకు చూపించాలన్నటువంటి ఉద్దేశంతో మరి అంత నమ్మకం పెట్టుకుని ఆయనకు చూపిస్తున్నారంటే ఒక వ్యక్తి మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమి కట్టాడు, మాయ కూటమి. ఆవిడ ఆయన వదిన పురంధరేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలను చేశాడు. అదేవిధంగా ఆయన దత్తపుత్రుడిని పవన్ కళ్యాణ్ ఓ పక్కన పెట్టుకున్నాడు, ఒక ఉత్తపుత్రుని ఓ పక్కన పెట్టుకున్నాడు. వీళ్ళందరినీ పెట్టుకుని కూడా సిద్ధం సభల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణని తట్టుకోలేక, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనలేక చౌటలాగా దద్దమ్మలాగా వెనక నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా ఇక్కడి నుంచి తొలగించాలన్నటువంటి ఉద్దేశంతో మరి మొన్న అర్ధరాత్రి విజయవాడలో ఆయన మీద దాడి జరిగింది. ఆయన ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటాడు, పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు ఉన్నాయని చెప్పి అన్న, మీకు తప్పకుండా ఆ దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే మీకు ఒక అంగుళం పక్కకి జరగల, ఒక అంగుళం కిందకి జరగల, మీకు బలమైనటువంటి నుదుల మీద తగిలి అది ఆ దేవుడు మిమ్మల్ని కాపాడాడు. ఆ ప్రజల ఆశీస్సులతో మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక 50 రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు కాదు కదా, వాడి బాబు ఖర్జూర నాయుడు వచ్చినా కూడా
మీ ఇంట్రిక ముక్క కూడా పీకలేడు. మీ దమ్ము, మీ ధైర్యం, మీ ఉన్నటువంటి నిబద్ధత మేము దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులు. మీది స్వచ్ఛమైనటువంటి చిరునవ్వు, మీరు చెప్పినటువంటి మాట తూచా తప్పకుండా నిలబడేటువంటి తత్వం మీది. ఒక ఓటు కోసం, ఒక పదవి కోసం ఒక చిన్న అబద్ధం కూడా మీతో చెప్పించలేనటువంటి పరిస్థితి 5 సంవత్సరాలుగా మేము మిమ్మల్ని దగ్గర నుంచి చూసాం. ఒక చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాలను కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము. ఆయనతో ప్రజలకి ఇచ్చినటువంటి మాట కోసం, క్యారెక్టర్ కోసం రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి దారిలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నటువంటి మనస్తత్వంతో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని బాధలున్నా ముఖంలో చిరునవ్వు చెదరకుండా మన ముందు నిలబడేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలు మరొక్కసారి పట్టం కట్టాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు, మీ 2 ఓటుల్ని ఫ్యాను గుర్తు మీద ముద్రించి జగన్మోహన్ రెడ్డి గారికి విజయాన్ని అందించాలని చెప్పి ఈ దుర్మార్గుడైనటువంటి దొంగ అయినటువంటి 420 అయినటువంటి చీటర్ అయినటువంటి వెన్నుపోటుదారుడైనటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళంలో పాతి పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు మొన్న చెప్తున్నాడన్న జగన్మోహన్ రెడ్డి నీకు అత్తేలుస్తానని. చంద్రబాబు, ఇదే నీకు ఆఖరి ఎన్నికలు. జగన్మోహన్ రెడ్డి గారు అంతు చేర్చాలంటే నువ్వు ఒక జన్మెత్తాను, ఇంకో జన్మ. కాబట్టి రాష్ట్ర ప్రజలు దేవుడు ఆశీస్సులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరూ దీవించాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు, 2 ఓట్లు ఫ్యాను గుర్తు మీద వేసి మీ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యుడిని, పార్లమెంట్ సభ్యుడిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా ఉన్నాం మీ వెనకాల సిద్ధంగా అని చెప్పి మనం ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నా. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. రేపు నన్ను కూడా ఇక్కడ ఉండని కూడా ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాలి మన అందరిది. అతను చూపేదంతా కపట ప్రేమ చూస్తున్నారు టీవీలో కూడా. ఎలా ఉంటుందో అతని ప్రేమ, ఎలా ఉందో అతని ప్రేమకు మన స్పందన కూడా చూస్తున్నాం. మనకి అతను 2 రోజులకి ఎంత మార్పు వచ్చిందో, జనంలో ఎలా బయటకు వస్తున్నారో, ఎలా ఉద్యమిస్తున్నారో అందరు కూడా. మిత్రమా, సమయం లేదు, మరణమా శరణమా, మీరు మేము కాదు అడిగేది, మీరు అడగాలి. రేపు తాడిపల్లి ప్యాలెస్ నుంచి లాక్కు తీసుకొచ్చి బయటికి మీరు తగిన బుద్ధి చెప్పాలి, సమాధానం చెప్పాలి, దాక్కోవడానికి ఎక్కడ చోటు లేకుండా చేయాలి ఈ ప్రపంచంలోని. అదే జరగబోతుంది. బాలవాక్కు, బ్రహ్మవాక్కు. అలాగే ఇక్కడ మనం స్థానికంగా చూసుకుంటే మరి మిడుతు ఇక్కడ ఈ మిడుతూరు ఎత్తిపోతల పథకం తీసుకొస్తామని హామీ ఇచ్చాడు, నెరవేర్చాడు హామీ మిడుతూరు ఎత్తిపోతల పథకాన్ని. అలాగే శ్రీశైలం జలాశయం నిర్వాసితుల వాళ్ళకి కొన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, హామీ ఇచ్చాడు, తీర్చారా? ఆనాడు ఇచ్చిన ప్రతి హామీని కూడా ఈనాడు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తి కాకుండా ఆనాడు అధికారం కోల్పోవడం వల్ల నిలిచిపోవడం జరిగింది. అంటే వీళ్ళు ఒక్కదానికి కూడా భూమి పూజలు చేసిన పాపానికి పోలేదు. రోడ్లు చూస్తున్నాం ఎంత అధ్వానంగా ఉందో, ఒక గొయ్యి కూడా మట్టితో పూడ్చిన పాపానికి పోలేదు. సో గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. మీరంతా కూడా అందరు కలిసికట్టుగా, నేను ఎప్పుడు అంటుంటాను నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచిగా మానవుని, మంచి చేతు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాని, రచుకుని, నాయ బ్రాహ్మణుణ్ణి, కల్మశాలని, యాదవుని, ఆపదలో ఆదుకుని వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని. రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు. అందరి కొలుసా, అందరు కూడా, అందరు కూడా కలిసి కట్టుగా రేపు జరగనున్న ఈ ఎన్నికల యుద్ధ రణరంగంలో వైకాపాని చిత్తు చిత్తు చిత్తుగా ఓడించి
కూటమిని గెలిపించాలని, కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మన ఈ యొక్క ఇక్కడ పార్లమెంటు సభ్యురాలైన బైరెడ్డి శబరి గారిని, అలాగే మరి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి అయిన మనకి ఇద్దరిని కూడా మీ యొక్క ఇద్దరికి సైకిల్ గుర్తుకే మీరు ఓటేసి ఇద్దరు అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా చాలా కొన్ని ఇప్పుడు ఈ హైవే అయితే ఇప్పుడు చూస్తున్నా గుంటూరు మన కర్నూలు గుంటూరు రోడ్డు కేజీ రోడ్డు హైవే కేజీ హైవే ఇటువంటి ఏమైనా ఉన్నా మనకి, లేకపోతే ముస్లింలు రేపు 4% ఏదైతే చట్టబద్ధం కల్పిస్తాము చదువుల్లో ఉద్యోగాల్లో అన్నామో ఇలాంటివన్నీ కూడా, అలాగే ABCD ఏదైతే ఈ ఎస్సీలో దళితుల్లో ఈ వర్గీకరణ ఉందో దాన్ని ఆనాడు మన సర్కారీ కమిషన్ పెట్టి కేఎల్ నారాయణ గారు అప్పుడు రాష్ట్రపతి, అప్పుడు మనం దాన్ని ఆమోదం ఆయన ఆమోదం తెచ్చుకుని మనం 22,000 పైగా మన ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది. మళ్ళీ మొన్న ఎన్నికలకు ముందు కూడా మనం ఈ ABCD ఎస్సీ దళితుల యొక్క పంపడం జరిగింది, ప్రభుత్వ ఆమోద యోగ్యంగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం, కానీ మనకి ఇక్కడ జరిగిన